ఇంతవరకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అప్పుడు ఏం చేస్తున్నాడో, ఇంకా లేచిందా లేదా? ఫోన్ లేపడి ఏంటి వీడు? ఏందిరా నీ లొల్లి పొద్దు పొద్దుగాలనే? అమ్మ 20 మిస్డ్ కాల్ ఉంటాయి అరవం కన్నా. ఏంది ప్రాబ్లం? ఏంది అరే, నువ్వు లేపింది పొద్దున కాదరా, మధ్యాహ్నం. టైం చూడు ఫస్ట్ ఎంత అవుతుందో. నైట్ అవుట్ చేస్తా, పొడి చేస్తా, పీకేస్తా అంటావు. మళ్ళీ స్కోర్స్ వచ్చాయి, కనీసం విషయం తెలుసా నీకు? అరే పౌరా మర్చిపోయినా, మెయిల్ వచ్చినట్టుందిరా, చూసుకోవాలరా స్కోర్లు ఏమైందో ఏమో. ఒరే ఒరే, నేను ఫెయిల్ అయినట్టున్నారా? 6 వచ్చినాయి నాకు. ఒరే 6 వస్తే ఫెయిల్ కాదురా, లాస్ట్ వీడియోలో పడుకున్నావారా నువ్వు? నువ్వు పడుకుంటావని తెలుసురా నాకు, అందుకే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టా, మళ్ళీ చూడు. అరే సారీ సారీ సారీ, మర్చిపోయినా. విన్నారు కదా, కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉందంట, జర మీరు కూడా చూడు. సరే సర్లే, పాస్ అయ్యావు, 6 అంటే పాసే. ఇప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేయాలి, దా అప్లై చేద్దాం. యా యా యా, ఓకే, కూల్ కూల్. అబ్బా ప్రాసెస్ తెలుసారా నీకు? వచ్చిన 6 ఆగుతలేడు, చెప్తా విను ఫస్ట్. సో స్కోర్స్ వచ్చేసాయి మనందరికి. స్కోర్స్ వచ్చాక ఏం చేయాలి? మన కాలేజెస్ని అప్లై చేసుకోవాలి. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి, స్కోర్స్ని బట్టి కాలేజ్ అప్లై చేయడం, లేదా కాలేజ్ని బట్టి స్కోర్స్ తెప్పించుకోవడం. సో దీంట్లో ఏది బెటర్ అని నన్ను అడిగితే, ఐ సజెస్ట్ కాలేజ్ని బట్టే నువ్వు స్కోర్ చేసుకోవడం. ఎందుకంటే నువ్వు ఒక కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు ఆ కాలేజ్ ఎంత క్రైటీరియా పెడుతుంది, మనం ఎంత స్కోర్ తెచ్చుకుంటే దాంట్లో అడ్మిషన్ వస్తుంది అనేది మన మైండ్లో ఉన్నప్పుడు దానికి పర్టికులర్గా ప్రిపేర్ అవుతాం. లేదు ఏదో గాలికి స్కోర్స్ రాసేస్తాము, వచ్చిన స్కోర్స్తోనే కాలేజ్ అప్లై చేసుకుంటామంటే బ్లాక్ లిస్ట్లో ఉన్న కాలేజ్ కూడా రావచ్చు. సో ఒక 10 కాలేజీలు అలా షార్ట్ లిస్ట్ చేసుకొని, దాని క్రైటీరియా ఎంత, ఫీ ఎంత, నాకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో, నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని చూసుకొని, వాళ్ళు అడుగుతున్న క్రైటీరియాని మనం మీట్ అవ్వడానికి ట్రై చేయండి. సో కాలేజ్ పెట్టే స్కోర్స్ని మనం మీట్ అవ్వడానికి ట్రై చేయండి, అంతే తప్ప వచ్చిన స్కోర్స్తో కాలేజ్ పెట్టుకుందామని ఆలోచన పెట్టుకోకండి. సో ఎలా అప్లై చేయాలి? ఫస్ట్, ప్రతి కాలేజ్కి ఆ కాలేజ్కి ఒక పోర్టల్ అనేది ఉంటుంది. ఆ పోర్టల్లో మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పేజ్కి వెళ్ళాలన్నమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో మళ్ళీ మనం దేంట్లో మాస్టర్స్ చేయడానికి వెళ్తాం. సో పీజీ ఆర్ మాస్టర్స్ ఈ ఏదో ఒక పేరుతో ఉంటుంది అన్నమాట లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మన క్రైటీరియా ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సమ్ కాలేజెస్లో ఎట్లా అంటే, డిపార్ట్మెంట్కి కొన్ని ఎగ్జామ్స్ వేవ్ ఆఫ్ ఉంటాయి. సో అలా ఏమేమి ఎగ్జామ్స్ వేవ్ ఆఫ్ ఉన్నాయి, ఏమేమి ఎగ్జామ్స్ మనం మ్యాండేటరీగా రాయాలి, ఏ ఎగ్జామ్స్ మనం రిపోర్ట్ చేయాలి, ఇదంతా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ దిస్. సో కాలేజ్ పోర్టల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో మాస్టర్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయ్యే డిపార్ట్మెంట్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ కాలేజ్ పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఆ అకౌంట్ని పెట్టే మనము ఈ అడ్మిషన్కి అప్లై చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలి? సో అప్లై చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా కొన్ని మ్యాండేటరీ క్రైటీరియా పెడతారు ఇక్కడ కూడా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకుంటారు అనుకోండి, డిపార్ట్మెంట్ కింద మ్యాండేటరీ లైన్స్లో ఏముంటుందంటే, మీరు బ్యాచిలర్స్ ఒకవేళ కంప్లీట్ చేసి ఉంటే దాంట్లో మ్యాండేటరీగా ఎన్ని హవర్స్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ చదవాలి అని మ్యాండేటరీగా కొన్ని కాలేజెస్ మెన్షన్ చేస్తారనమాట. సో ఆ క్రైటీరియా మనం మీట్ అవుతున్నామా లేదా అనేది కేర్ఫుల్గా చూసుకోండి. ఎందుకంటే వన్స్ అప్లికేషన్ ఫీ పే చేసిందాం అనుకోండి, అది రిఫండబుల్ కాదు, నాన్ రిఫండబుల్. నీకు డబ్బులు పోతాయి, మళ్ళీ అడ్మిట్ రాదు, వెంటనే రిజెక్ట్ కొట్టేస్తాడు. సో పర్టికులర్ డిపార్ట్మెంట్ మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఇంటేక్ అప్లై చేస్తున్నారో అది ఫిక్స్ అవ్వండి. ఫాల్ ఇంటేక్, సమ్మర్ ఇంటేక్, స్ప్రింగ్ ఇంటేక్, ఇది మీరు ఫిక్స్ అయిన తర్వాత చూస్ చేసుకోండి ఆ ఇంటేక్ని. జనరల్గా ద బిగ్గెస్ట్ ఇంటేక్ వచ్చేసి ఫాల్ ఇంటేక్ అనమాట. ఫాల్ అంటే ఏంది, సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి కాలేజెస్. నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ, సెకండ్ ప్లేస్లో ఉన్న బిగ్గెస్ట్ ఇంటేక్ ఏంటి అంటే అది మనకు స్ప్రింగ్. స్ప్రింగ్ వచ్చేసి మ్యాక్సిమం జనవరి ఆర్ కొన్ని కాలేజెస్ అయితే ఫిబ్రవరిలో కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ థర్డ్ ఇంటేక్ వచ్చేసి సమ్మర్. ఇది కొంచెం చిన్న ఇంటేక్, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రమే ఆఫర్ చేస్తాయి. అండ్ ఈ సమ్మర్ ఇంటేక్కి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తారు, అండ్ యూనివర్సిటీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, అండ్ దట్టు కొన్ని కోర్సెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి యూనివర్సిటీస్లో. సో కాలేజ్ చూస్ చేసుకున్నారు, డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నారు, ఇంటేక్ కూడా చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ ఫీ పే చేయాలి. జనరల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూఎస్ కాలేజెస్కి $50 నుంచి $75 or $100 వరకు అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్, మీకు రిఫండ్ అవ్వదు. సో ప్రతి కాలేజ్ అప్లికేషన్ ఫీ కూడా మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ నుంచే పే చేయాల్సి ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసేటప్పుడు మీరు దాంట్లో ఇంటర్నేషనల్ సర్వీసెస్ లేదా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడు మాత్రమే మీకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనమాట. సో ప్రతి యూనివర్సిటీస్కి ఇలాగే అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఏ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకు కావాల్సిన ఎగ్జామ్ స్కోర్స్ ఎంత, మనకు అప్లై చేస్తే వస్తుందా లేదా అన్న క్లారిటీ మనకు ఉండాలి.
మనకు ఇదంతా తెలుసుకోకుండా డైరెక్ట్గా అప్లై చేసాం అనుకోండి, మన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎంత కాదన్నా మినిమం 5 to 6,000 ఈజీగా వేస్ట్ అయిపోతాయి. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి రిక్వైర్మెంట్స్ అన్ని మనం మీట్ అయితేనే అప్లై చేయాలి. ప్రతి యూనివర్సిటీస్కి యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఉంటుంది. అది వీసా యాక్సెప్టెన్స్ రేట్ కావచ్చు లేదా స్టూడెంట్ యాక్సెప్టెన్స్ రేట్ కావచ్చు. వీసా యాక్సెప్టెన్స్ రేట్ డిఫరెంట్ అనమాట, అది తర్వాత మాట్లాడుకున్నాం. మనకి ఇక్కడ కావాల్సింది స్టూడెంట్ యాక్సెప్టెన్స్ రేట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి, ఎంతమందికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్కి అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది కాలేజెస్లో, ఇది మనకి ఇంపార్టెంట్. ఎక్కువ మందికి యాక్సెప్ట్ అయింది అనుకోండి, ఈ కాలేజ్ కొంచెం ఏమంటారు రిక్వైర్మెంట్స్ అనేవి క్రైటీరియా తక్కువ పెట్టిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ యూనివర్సిటీ అని సెర్చ్ చేయండి, జస్ట్ 4% మాత్రమే ఉంటుంది యాక్సెప్టెన్స్. అంటే 100 మెంబర్స్ అప్లై చేస్తే జస్ట్ 4 మెంబర్స్కి మాత్రమే వస్తుంది. దాని అర్థం ఏంటి, అక్కడ చాలా రేర్గా అడ్మిషన్స్ ఇస్తారనమాట. సో ఇది చాలా బెస్ట్ కాలేజ్. సో అప్లై చేశారు, అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి రాయి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే, నీ గురించి యూనివర్సిటీ వాడికి ఏమీ తెలియదు. సో నీ గురించి తెలియాలంటే నీ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో ఉంటుంది. అదే నీ బ్యాచిలర్స్లో కంప్లీట్ చేసిన డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఇవన్నీ నీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క రిజల్ట్స్ కూడా నీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇవి ఎలా చేయాలంటే, జనరల్గా మీరు బ్యాచిలర్స్లో రాసిన మార్క్స్ మెమోస్ కానీ, ఓడీ కానీ, సిఎంఎం కానీ, ట్రాన్స్క్రిప్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ అనేది డైరెక్ట్గా అప్లోడ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఎల్ఓఆర్స్, ఎస్ఓపిస్ అని రెండు ఉంటాయి. ఎల్ఓఆర్ అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీ కాలేజ్లో మీ బ్యాచిలర్ కంప్లీట్ చేస్తారు కదా, మీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టరేట్స్ నుంచి మీరు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోవాలి. అంటే దాంట్లో ఏముంటుందంటే, ఈ పర్టికులర్ క్యాండిడేట్, ఇప్పుడు తేజ అనే పర్టికులర్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ అండ్ ఈజ్ ఎ వర్తీ క్యాండిడేట్ టు స్టడీ ఇన్ సర్టెన్ యూనివర్సిటీ అని వాళ్ళు దాంట్లో రాసి, దాంట్లో వాళ్ళు డాక్టరేట్ కాబట్టి వాళ్ళు సైన్ చేసి కాలేజ్ స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో ఇవి ఎల్ఓఆర్స్. బేసిక్గా 3 ఎల్ఓఆర్స్ తీసుకోవాలన్నమాట మనం కాలేజ్ నుండి. అండ్ ఎస్ఓపి వచ్చి ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, వై యూ ఆర్ ప్లానింగ్ టు డూ మాస్టర్స్ ఇన్ యుఎస్, దీనికి నువ్వు ఒక రీజన్ రాయాలి. సో అదే ఎస్ఓపి అనమాట, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ ఎల్ఓఆర్స్. మీకు ఎస్ఓపిస్ ఆర్ ఎల్ఓఆర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, దాంట్లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఇఫ్ పాసిబుల్ మీకు ఎస్ఓపి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ అండ్ ఎల్ఓఆర్స్ కూడా ఎలా తీసుకోవాలి అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట, అది మీకు నేను మెసేజ్ చేస్తాను. ఓకే, సో జనరల్గా ఇవన్నీ మాత్రం అప్లోడ్ చేసేస్తాం మనం, మార్క్స్ మెమోస్, ట్రాన్స్క్రిప్ట్స్, ఏపీసీస్, సిఎంఎం ఇవన్నీ జనరల్గా అప్లోడ్ చేసేస్తాం. బట్ జిఆర్ఈ అండ్ ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ ఎలా రిపోర్ట్ చేయాలి అంటే, అక్కడ డైరెక్ట్గా స్కోర్ కార్డ్ తీసుకెళ్లి సబ్మిట్ చేయడానికి ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా స్కోర్ కార్డ్ని యూనివర్సిటీకి మనం రిపోర్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే, మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత, ఐఎల్స్ మీకు స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐఎల్స్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయ్యి దాంట్లో కింద రిపోర్ట్ స్కోర్స్ అని ఉంటాయి, ఆ రిపోర్ట్ స్కోర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ స్కోర్ కొట్టి మీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసి, డిపార్ట్మెంట్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట, సమ్ 0203 సంథింగ్ ఉంటుంది. సో యూనివర్సిటీ మెన్షన్ చేసి, డిపార్ట్మెంట్ మెన్షన్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ స్కోర్ కొట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎవ్రీ రిపోర్టింగ్ స్కోర్ మీకు 1800 to 2000 అనేది ఛార్జ్ అవుతుంది అఫీషియల్గా ఐడిపి నుంచి మనము రిపోర్ట్ చేసినప్పుడు. సో ఐఎల్స్ అండ్ టోఫెల్ రెండింటికి ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది అనమాట, విత్ ట్యాక్సెస్, క్రెడిట్ కార్డ్ అన్ని కలిపి 2000 అవుతుంది ఒక్క యూనివర్సిటీస్కి రిపోర్ట్ చేయాలంటే. అండ్ జిఆర్ఈ విషయానికి వచ్చేసరికి, మీరు జిఆర్ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ చేస్తారో, ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి రిపోర్ట్ టు ఎనీ 5 యూనివర్సిటీస్ ఫర్ ఫ్రీ అని అనమాట. సో 5 యూనివర్సిటీస్కి మనం ఫ్రీగా రిపోర్ట్ చేయొచ్చు మన జిఆర్ఈ స్కోర్. సో ఇక్కడే మనము ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటి, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే మీరు కొన్ని కాలేజెస్ని షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అంటే, మనం మొబైల్ రిపోర్టింగ్ చేయడానికి ఒక్క కాలేజ్కి 2000 రూపీస్ అవుతుంది. సో ఆలోచించండి, 5 కాలేజ్ ఫ్రీగా అంటే మనకు 10,000 వరకు మనకు ఫ్రీగా రిపోర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాం. సో మనం ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలి. అందుకే రిపోర్ట్ చేసేటప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోగానే మీరు ఏవైతే 5 కాలేజెస్ అనుకుంటారో లేదా షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకుంటారో ఆ కాలేజెస్కి మాత్రమే టార్గెట్ చేయండి. అండ్ జిఆర్ఈ ఫ్రీగా మనం 5 కాలేజెస్కి రిపోర్ట్ చేయొచ్చు. లేదు, నీకు ఆ 5 కాలేజెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కాలేజ్ నీకు జిఆర్ఈ రిపోర్ట్ చేయాలంటే అగైన్ 2000 అనేది ఛార్జ్ అవుతుంది. ఈటీఎస్ లాగిన్కి వెళ్ళి సేమ్ ఐఎల్స్కి ఎలా అయితే చేస్తామో, జిఆర్ఈ కూడా కింద రిపోర్ట్ స్కోర్ కొట్టేసి ఇన్స్టిట్యూట్ అండ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని జిఆర్ఈ స్కోర్స్ అనేది మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ డ్యూలింగో వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ, అసలు ఏం ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఎన్ని యూనివర్సిటీస్ కంటే అన్ని యూనివర్సిటీకి డ్యూలింగో ఫ్రీగా రిపోర్ట్ చేయొచ్చు మనం. ఓకే, సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో నీ బ్యాచిలర్ సర్టిఫికేట్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క రిజల్ట్స్, ఇవి రెండు కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక మేజర్ పార్ట్ ఉంటుంది, అదే ఫైనాన్షియల్ ఎయిడ్. ఏంటి ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే, దీంట్లో ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ రెండు కంపల్సరీగా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ ప్రాసెస్ అనేది లేదు, జస్ట్ 2 ఇయర్స్ కింద నుంచే స్టార్ట్ అయిందని
తెలుసుకున్నాను. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫైనాన్షియల్ అఫిడవిట్, ఎవ్రీ కాలేజ్కి ఒక ఫైనాన్షియల్ అఫిడవిట్ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది, అది మనం ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీ పేరు, మీ కోఅప్లికెంట్ ఎవరు, లేదా మీ ఫాదరా, మీ గార్డియనా, సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ పేరు మెన్షన్ చేసి వాళ్ళతో సిగ్నేచర్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఒక బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మీ కోబారోవర్ నుంచి కానీ, మీ కోఅప్లికెంట్ నుంచి కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నీకు I-20 రిలీజ్ చేయాలంటే నువ్వు ఫీ పే చేయగలుగుతావా లేదా అనేది యూనివర్సిటీ వాడికి తెలియదు. సో వాడికి ఆ అష్యూరెన్స్ మనం ఇవ్వాలి కాబట్టి వాడికి ఆ స్టేట్మెంట్, ఆ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అండ్ అఫిడవిట్లో సైన్ చేయించేసామనుకోండి, వాడు I-20 రిలీజ్ చేసే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ చేస్తాడనమాట. సో అప్లై చేసేసాం ఫైనల్గా, మన ట్రాన్స్క్రిప్ట్స్, మెమోస్, బ్యాచిలర్స్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, రిజల్ట్స్, ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క రిజల్ట్స్, ఫైనాన్షియల్ అఫిడవిట్, ఎవ్రీథింగ్ బెటర్. సో ఎన్ని డేస్ పడుతుంది డెసిషన్ రావడానికి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. సో కొన్ని కాలేజెస్ నీకు 2 weeks, within 2 weeks ఇచ్చేస్తాయి అడ్మిషన్, అడ్మిట్ లెటర్ ఇచ్చేస్తాయి, కొన్నిసార్లు అయితే I-20 కూడా ఇచ్చేస్తాయి. బట్ కొన్ని కాలేజెస్ మాత్రం మోర్ దెన్ 30 days, 40 days కూడా తీసుకుంటాయి. అండ్ ఇది కూడా మళ్ళీ నువ్వు ఏ టైంలో అప్లై చేసావనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫాల్కి టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్, ఆగస్ట్లో. సో దీనికి డెడ్ లైన్స్ ఎప్పుడు ఉంటాయా అంటే జూన్ ఎండింగ్, జూన్ మిడ్ వరకు ఉంటాయి కొన్ని కాలేజెస్లో డెడ్ లైన్. సో మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయాలి దీన్ని, మార్చ్ నుంచి ప్లాన్ చేయాలి, లేదా ఫెబ్జాన్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఫాల్కి వెళ్ళాలనుకుంటే స్ప్రింగ్ నుంచే ప్లాన్ చేసుకోవాలి, స్ప్రింగ్కి వెళ్ళాలనుకుంటే దాని ప్రీవియస్ ఉన్న ఫాల్ నుంచి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇంత ప్లాన్ ఉంటుంది కాబట్టి మీరు మాస్టర్స్ వెళ్ళాలి, నేను చేయాలి ఖచ్చితంగా మాస్టర్స్ అనుకుంటే మీ ప్లాన్ అనేది 1 year ప్రయర్ ఉండాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అనేది షార్ట్ స్పాన్లో కంప్లీట్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, మీకు వచ్చిన స్కోర్స్తో యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం కంటే ఒక కొన్ని యూనివర్సిటీస్ని టార్గెట్ చేసి వాటికి ఎంత స్కోర్ వస్తే మనకు ఎలిజిబుల్ అవుతామో అంత స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయడమే నా బెటర్ సజెషన్ నా సైడ్ నుంచి. ఎందుకంటే దానివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు, అండ్ పర్టికులర్గా మీకు తెలిసిపోద్ది ఎన్ని కాలేజ్ మనం అప్లై చేస్తున్నాం అనే క్లారిటీ మనకు ఉంటుంది. సో మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. రే తేజ, యుఎస్లో మంచి టాప్ కాలేజ్ చెప్పరు ఒకటి. ఆహా, హార్వర్డ్ యూనివర్సిటీరా? అచ్చా, గంత టాప్ కాలేజ్రా? అయితే అందులో ఒక సీట్ కొనరా మనకి. ఓహో, సీట్ కావాలా? నడు, ఫస్ట్ ఇయర్ నుంచి నడు నడు. అరే వద్దు, సరే సరే వెళ్ళిపోతుంది. వచ్చిన తొక్కలో 6 band వీడికి హార్వర్డ్లో సీటు కావాలంట. పుల్లారెడ్డి స్వీట్ అనుకుంటున్నాడు. మీరు మాత్రం ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే. సో చింటు గారికి అడ్మిషన్ వచ్చాక మళ్ళీ కలుసుకుందాం. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై గైస్.